హలో వ్యూయర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యరెడ్డి, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 వైజాగ్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. జనరలీ చాలామంది కపుల్స్ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు. కన్సీవ్ అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ సెకండ్ బేబీకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నారు. చాలామందికి ఏంటి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినంత ఈజీగా రాదు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, మాకు న్యాచురల్గా వచ్చేసింది, మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటారు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, మాకు ప్రెగ్నెన్సీ రావడలేదు, ఎందుకు రావడలేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారనమాట. సో ఒక ప్రెగ్నెన్సీ ఒక బేబీ పుట్టిన తర్వాత కానీ, లేకపోతే ప్రీవియస్గా ఏమైనా నార్మల్గా కన్సీవ్ అయ్యి అబార్షన్ అయిన పేషెంట్స్కి కానీ ఒక 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడాన్నే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే, జనరలీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు దాకా పిల్లలు లేని వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయితే ఉంటాయో, ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ కాలేని వాళ్ళకు కూడా అలాంటి సమస్యలు ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళని మేము ఎప్పుడైనా మన హాస్పిటల్కి వచ్చి ఇలాంటివి అడుగుతున్నప్పుడు ఏంటి అంటే, ఏంటి కారణం అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు అని చెప్పేసి మేము డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మేము కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి టెస్ట్ చేస్తామంటే, ఎలాగైతే మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి టెస్టులు అయితే చేస్తామో, అన్ని టెస్ట్లు సెకండరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కూడా చేయాల్సి ఉంటుంది. యా, మీకు ప్రెగ్నెన్సీ ఇదివరకు వచ్చింది కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది. ఈ డ్యూరింగ్ ఈ గ్యాప్లో అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు ప్రెగ్నెన్సీ వచ్చిన వాడికి ఆడవాళ్ళలో చూసుకునే పని అయితే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. లైక్ మీకు ఇదివరకు అబార్షన్ అయ్యి సరిగ్గా క్లీన్ చేయించుకోకపోయినా, లేకపోతే మధ్యలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, అలాగే సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే రెండు పక్కల ట్యూబల్ బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళకి గర్భకోశము కొంతమందికి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ అయిన వాళ్ళకి, లేకపోతే ప్రీవియస్గా ఇదివరకు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటి అంటే గర్భసంచి వాపు, దాన్ని అడినోమయాసిస్ అంటామన్నమాట. ఇది జనరల్లీ ఇదివరకు ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్కి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఆ గర్భ అండాస్ యుట్రైన్ వాపు, యుట్రస్ వాపు, అడినోమయాసిస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అండాశయాలు, మేబీ ప్రెగ్నెన్సీ ఇదివరకు వచ్చినప్పుడు అండాశయాలు నార్మల్గా ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా సిస్టులు ఏర్పడడం కానీ, లేకపోతే ఎగ్ నెంబర్ తగ్గడం కానీ, అట్లాంటి మార్పులు మన బాడీలో జరిగి ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై లైక్ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి వస్తున్నారంటే అన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మగవాళ్ళలో వీర్యకణాలు ప్రీవియస్గా నార్మల్ ఉండుండొచ్చు, ఇప్పుడు వీర్యకణాల్లో కణాలు నెంబర్ తక్కువ ఉండడం కానీ, కదలికలు తక్కువ ఉండడం కానీ, లేకపోతే మార్ఫలాజికల్ ఫామ్స్ తక్కువ ఉండడం కానీ జరిగి ఉండొచ్చు అనమాట. వీటికి కారణాలు ఏంటి, ఎందుకు జరుగుండొచ్చు? ఒకటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి ఏజ్, అడ్వాన్స్డ్ ఏజ్ అనేది వస్తుంది. యూజువల్లీ ఇన్ నవ డేస్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే 30 ఇయర్స్కి చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్నర్ అరౌండ్ 30-31 ఇయర్స్కి స్టార్ట్ అయింది అనుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు ట్రై చేసే కొద్దీ 34 ఇయర్స్, 35, 36 ఇయర్స్ అనేది వచ్చేస్తుంది. సో ఏజ్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. అడ్వాన్స్డ్ ఏజ్ మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఏజ్ ఎక్కువ అవడం మూలంగా ఎలాగైతే మన బాడీలో డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయో, ఏజ్ పెరిగే కొద్దీ చాలామందికి థైరాయిడ్ అని, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అనే వస్తుంటుంది. అలాగే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి, అండాశయాలలో మనతో పాటే ఎగ్ కూడా ఏజ్ అవుతూ వస్తుంటుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళల్లో కూడా వీర్యకణాలు అనేవి కొంచెం అబ్నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదివరకు కాలంలో ఏంటి అంటే 42-45 ఇయర్స్ మగవాళ్ళల్లో వీర్యకణాలు నార్మల్గా ఉండి వాళ్ళు లైక్ వాళ్ళకి బేబీ డెలివరీ అవడానికి ఆస్కారం ఉండేది. నవడేస్ బికాస్ ఆఫ్ సో మెనీ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, వాళ్ళ వర్క్ కండిషన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, అవన్నీ ఉండడం ద్వారా, లేకపోతే ఒబేస్ అయిపోతున్నారు. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు లావు అవ్వడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం కానీ, వీటన్నిటి ద్వారా ఏంటి అంటే కణాల నెంబర్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానీ తగ్గే ఆస్కారం అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఏమేమి టెస్టులు చేస్తాం తెలుసుకుందాం. ఆడవాళ్ళల్లో వచ్చేసి నార్మల్గా వచ్చినప్పుడు స్కాన్ అనేది చేసుకుంటాం. అడినోమయాసిస్ అంటే గర్భసంచి ఎలాగుంది, రెండు పక్కల ట్యూబ్స్ ఎలాగున్నాయి, ఓవరీలో ఎగ్ నెంబర్ ఎలాగుంది, అంటే పీరియడ్ అయిన 2వ రోజు చూసినప్పుడు ఎలాగైతే AFC యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది మేము చెప్తాము. అలాగే సెకండరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కూడా మనం యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, ఎగ్ నెంబర్ ఎన్ని ఉన్నాయని టెస్ట్ చేసుకుంటాం అనమాట స్కాన్లో. ఇప్పుడు ఏంటి అంటే ఇదివరకు కాలంలో పీరియడ్ అయిన సెకండ్ డే మాత్రమే కొన్ని టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు AMH అనే టెస్ట్ మనం ఏ డే ఆఫ్ పీరియడ్లో చేసుకోవచ్చు, ఎగ్ నెంబర్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఏంటి అంటే నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, వీళ్ళని జనరల్ గా మనము చూడాల్సి వస్తుంది. ఈ పేషెంట్స్ ని అంటే జనరల్ హెల్త్ కండిషన్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. కిడ్నీ బాగా పనిచేస్తుందా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ప్రొలాక్టిన్ ఏమైనా ఎక్కువగా ఉంది అని. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే బ్రెస్ట్ ఫీడింగ్. ఆల్రెడీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటారు అనమాట బేబీని, కానీ వాళ్ళకి పీరియడ్స్ అంత రెగ్యులర్ గా రావు, కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారో, నాట్ ఫర్ ఆల్ పేషెంట్స్, అందరికీ కాదు, కొంతమంది
మందికి ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది రాదు. మీరు ఒకవేళ ట్రై చేస్తున్నట్లయితే ఆ హార్మోన్ చెక్ చేయించుకుని పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మగవాళ్ళలో వీరి కణాల పరీక్ష, విచ్ ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్, వీళ్ళకి ఇంక ఈ వీళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం మనకు అనిపించింది అంటే దానికి తగ్గ ట్రీట్మెంటే ఉంటుంది. లైక్ మగవాళ్ళలో నెంబర్ బాగుంది అంటే మాత్రం వాళ్ళని న్యాచురల్గా లైక్ ఎగ్ రిలీజ్ అయిన టైంలో మాత్రం భార్యాభర్తలను న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. భార్యాభర్తలకి ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లము డిటెక్ట్ అవ్వకపోతే, అలాగే మగవాళ్ళలో ఏమైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, లైక్ మేడం మాకు ఇదివరకు నార్మల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ, ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తామని అడుగుతూ ఉంటారు. ఒకవేళ వీరకణాలలో మార్పులు రావడం కానీ అట్లాంటివి జరిగితే ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. ఇలాంటి పేషెంట్కి ఏంటి అంటే లైక్ 10 to 15 million కణాలు ఉండడం, అలాంటి పేషెంట్స్కి IUI ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే ఆడవాళ్ళలో ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ ఎగ్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎగ్ నెంబర్ బాగుంది అంటే చిన్న మెడిసిన్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, చిన్న మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ, ఇదివరకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళల్లో పెద్ద పెద్ద సమస్యలు అనేవి ఇమీడియట్లీ కనిపించవు. 2 to 3 years డెలివరీ అయిన తర్వాత 2 to 3 years దాకా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్య కనిపించవు. అదే లైక్ 3 ఇయర్స్ కన్నా ఎక్కువ అయింది అనుకోండి, ఎగ్ నెంబర్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. అది ఐడెంటిఫై చేసుకుని చిన్న మెడిసిన్స్ ద్వారా ఓవ్యులేషన్ ఇండక్షన్, భార్యాభర్తల టైమిల్ కలవమంటం ద్వారా ప్రెగ్నెన్సీ రావచ్చు. అదే ట్యూబ్స్లో ప్రాబ్లం ఏమన్నా ఐడెంటిఫై చేసామనుకోండి, ఇది ఇదివరకు ఇన్ఫెక్షన్స్ మూలంగా రెండు పక్కల ట్యూబులు బ్లాక్ అవడం అట్లాంటివి ఉంటే వాళ్ళకి IVF పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. చాలామంది అడిగే క్వశ్చన్, ఎన్ని ఇయర్స్ యాక్చువల్లీ గ్యాప్ ఉండాలి ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి, ఎప్పుడు మేము సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి? ఐడియల్లీ అండి జనరల్లీ స్పీకింగ్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఏజ్ 21 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ దాకా, లైక్ వెరీ రిప్రొడక్టివ్ ఏజ్ అనమాట అది. ఒకవేళ మీరు 30 ఇయర్స్ తర్వాత కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అయితే ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ 2 ఇయర్స్లో ఏంటి అంటే మీ బాడీలో డిఫరెంట్ మార్పులు అనేవి రావు. ఇన్ కేస్ మన కెరియర్ ఆప్షన్స్ని ఫస్ట్ పెట్టుకుని ఇన్కే మనం లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే గుడ్ హెల్దీ హ్యాబిట్స్ లైక్ గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్, నో హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ వాటన్నిటికి దూరంగా ఉండడం ద్వారా ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ ఎ గుడ్ హెల్దీ హ్యాబిట్స్ మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక 4 ఇయర్స్ తర్వాత కూడా ఈజీగా అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయటం లేదు, అవడం లేదు అంటే ఒక 1 ఇయర్ ప్లాన్ చేసుకుని అవడం లేదు అంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది IVF ద్వారా కానీ IUI ద్వారా కానీ వస్తే, మేడం మేము నెక్స్ట్ సైకిల్ కూడా IVF వెళ్ళాలా, నెక్స్ట్ సైకిల్ కూడా IUI వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారండి. మీకు ఏ కారణం మూలంగా IVF అయిందో, ఏ కారణం మూలంగా IUI అయిందో వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామందికి వీరకణాలు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మేల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు IUI చేస్తామన్నమాట, వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే వీరకణాలు ఇప్పుడు కన్నా కొంచెం తక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి IUIతోనే వస్తుందా అని చెప్పి చెప్పడం కుదరదు. సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి మళ్ళీ చేసుకుంటే మాత్రమే వీరకణాలు అలాగే ఉన్నాయనుకోండి మళ్ళీ IUI ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ వీరకణాలు 5 మిలియన్ కన్నా తక్కువ ఉన్నాయి అంటే ఆల్రెడీ మీకు తగ్గిన వీరకణాలతో నెంబర్ తక్కువ ఉంటే ఏంటంటే IUI ద్వారా మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు ఇదివరకు IVF వెళ్ళారు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి IVFకి ఎందుకు వెళ్ళారు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీయా, ఎండోమెట్రియోసిసా, రెండు పక్కల ట్యూబుల్ బ్లాక్ ఉన్నాయని చూసుకోవాలి. రెండు పక్కల ట్యూబ్ బ్లాక్ ఉన్న పేషెంట్స్కి మళ్ళీ IVFకి వెళ్ళాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. IVFకి IVFకి ఎంత గ్యాప్ ఉండాలి అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే ఎలాగైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో 2 to 3 ఇయర్స్ గ్యాప్ అడ్వైస్ చేస్తామో అలాగే IVF బేబీస్కి కూడా ఒక 2 to 3 ఇయర్స్ గ్యాప్ అంటే హెల్దీ గ్యాప్ అనమాట. అంటే మదర్ బేబీని పెంచుకునే దానికి ఏదైతే టైం ఉంటుందో మళ్ళీ మదర్ నార్మల్గా వచ్చి 3 ఇయర్స్ అనేది షీల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చేస్తారు. సో ఐడియల్ గ్యాప్ అనేది 2 to 3 ఇయర్స్ బెటర్. అదే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది 30 ఇయర్స్ తర్వాత వచ్చింది అంటే లైక్ 2 ఇయర్స్లో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. అంటే మరీ లాంగ్ ప్రొసీజర్స్, కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్కి వెళ్లకుండా ఉండడానికంటే న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ఒక 33-34 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ సెకండ్ కూడా అయిపోతే మనకి బెటర్గా రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వ్యూవర్స్.